सोदरी मात्लाडुतुंदी अम्मा चेप्पंडि अम्मा जय हो बीसी नारा लोकेश गारिकी ఈ రోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు ఇంతమంది మహిళలు బీసీ మహిళలు వచ్చారు కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు బీసీలకు కూడా అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీల మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అద్దాని అన్న 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందర్ని ఆదుకొని ఆయన ఇక్కడ ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల రోజు 19 మీద 19 మంది మీద కేసులు పెట్టారు చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము ఈ మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఈ దుష్ట గవర్నమెంట్ ని మాత్రం వదిలిపెట్టదు లోకేష్ గారు పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం వాళ్ళని జైలుకు పంపించే లక్షణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ లోకేమైనా కూడా 20 కేసులు పెట్టారు తల్లి నాపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నాపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అందుకే చెప్తున్నా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగు దేశం పార్టీ అధికారలకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా ఉంటుంది అంతే కాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ అమ్మా